హాయ్ ఫ్రెండ్స్, ప్రకటనలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రకటనలు జీవోలు ఆచరణలో మరి కొంత నిర్లక్ష్యానికి గురవుతున్నట్టు కూడా మనం అనాదిగా చూస్తూ ఉన్నాము. చిన్నారుల జీవితం కొన్ని రోజులైన సెలవులతో అద్భుతంగా వికసించాలని తల్లిదండ్రుల మనసుల్లో ఉంటుంది. కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత చదువే చదువు, చదువే ఆనందం, చదువే సంతోషం, చదువే ఆహారం అన్నట్టుగా తయారైంది. అయితే ఇక్కడ ఒక క్లిప్పింగ్ అయితే మరి పిల్లలకి చెప్పాలనిపించింది, అది నేను వీడియో చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు. ఈనాడు అమరావతి దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే జూనియర్ కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు హెచ్చరించారు. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఇప్పటికే సమాచారం అందించామని ఆయన వివరించారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కళాశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలియజేశారు. మరి క్లాసులు అయితే ఇప్పుడు జరుగుతున్నాయో జరగలేదో మనం ఇంటర్మీడియట్ గురించి కామెంట్ చేయకూడదు మనకు తెలియకుండా. అయితే జరిగిన సందర్భాల్లో కూడా ఇంతకుముందు కూడా ఎప్పుడు గుర్తింపు రద్దు చేసినటువంటి సందర్భాలు అయితే లేవు కాబట్టి ఏ కాలేజీ యాజమాన్యం కూడా భయపడేటువంటి ప్రసక్తి లేదనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి కొన్ని రోజులైనా అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు సెలవులు ఇస్తే కొంత నూతన ఉత్తేజంతో చదువుకోవటం కావచ్చు, చదువు చెప్పడం కావచ్చు జరుగుతుంది. సెలవులు అనేటువంటివి పిల్లవాళ్ళ యొక్క హక్కు, అది గమనించాలి ఫ్రెండ్స్. మీ పిల్లలకు సెలవుల్లో చదువుల భారం తీసివేసి కొంత ఆట విడుపుగా ఆటలు, ఈత, సైక్లింగ్ ఇవన్నీ నేర్పిస్తే చాలా బాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క నా మాటలు నచ్చాయనుకుంటున్నాను. నచ్చితే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100,000 సబ్స్క్రైబర్లు కావాలనేది నా లక్ష్యం. నా లక్ష్యంలో మీరు కూడా పాలు పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.